వర్షం ఇలా కొంచెం వర్షం పడ్డా ఇంత మోకాల మందం నీరు రోడ్ మీద అవుతుంది, పిల్లలకి ఇబ్బంది అవుతుంది, రోడ్ మీద రాలేకపోతుంది. టీసీ రోజు చక్కగా లేవు, మనుషులు ఇలా తెలియకోనలకు మురికి నిలువ ఉద్దేశం ఏంది? మురికి నిల్లుకు ఇప్పుడు తప్ప డబ్బులు ఇప్పుడు 50 లక్షల రూపాయలు నీళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి. దానికి విధానం ఏంటంటే చదువుకున్న అబ్బాయి మొత్తం కలెక్ట్ ఎక్స్ప్లెయిన్ మేడం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేసిందో అదే పద్ధతిలో షెడ్ ఉంటుందని ఏం కాకపోతే షెడ్ లేదు కదా, ఇదంతా మొత్తం అంతా ఇల్లు.
డేంజర్, వెరీ డేంజరస్. ఈ సర్పంచ్ నోటీస్ ఇవ్వండి, ఈ ఎంపీఓ ఎక్కడ దగ్గర ఉండి తీసుకోండి. ఈ వెరీ డేంజరస్ అండి. ఏ ఒక సింగిల్ కేసు డెంగ్యూ కేసు తీసుకురైతే నేను ఇప్పుడు చెప్తున్నా కాబట్టి తీసేస్తాను. యో యూ మస్ట్ ఫాలో. ఇది రైట్ అప్ ఫెయిల్ అవుతుంది, వస్తే మొత్తం తీసేస్తాను మళ్ళీ. అడిగి ఎందుకండి మరి నువ్వు ఎందుకు నేను సంపూర్ణంగా మేము చేసుకుంటామని హామీ ఇస్తున్నాం. డ్రైనేజ్ కానీ మొరం పోయించుడు ప్రతి ఒక్కటి మేము గ్రామంను క్లీన్గా చేసుకుంటామని పెద్దలకు హామీ ఇస్తున్నాము. ఈ ఇచ్చిన వారికి ఇంతకుముందు మనం నెల రోజుల ప్రణాళిక వేసుకున్నాం, తర్వాత 10 రోజుల ప్రణాళిక వేసుకున్నాం. ఊళ్ళే ఇంటింటికి మనం బుట్టలు ఇచ్చినాం. చెత్త అనేది రోజు నిరంతరం కొనసాగుతుంది. బయట రోడ్ల మీద చెత్త పడేయకుండా క్లీన్ అండ్ క్లీన్గా చెట్లు పైన జాగాల రీసైక్లింగ్గా చెట్లను ఏర్పాటు చేసుకోవడం, మరి నీరున్న జాగాల నీళ్లు నిల్వ ఉన్న జాగాల నీరు నిల్వ లేకుండా అందులో మట్టి పోయడమా లేకుంటే ఏమన్నా కందకం తీయడమా నీరు ఆగకుండా చేసుకోవడం, ఇంటింటికి ఒక ఇంకుడు గుంత కట్టుకోవాలని గ్రామస్తులందరినీ కోరడం జరుగుతుంది. దయచేసి గ్రామస్తులంతా మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని మరొకసారి నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 1 నుంచి 8 వరకు కూడా మనము పల్లెల్లో అదేవిధంగా పల్లెలు పట్టణాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఒక శానిటేషన్ డ్రైవ్గా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు మనం పల్లె ప్రగతి 3వ దశ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అందులో మనం పల్లె ప్రగతిలో ఏదైతే 30 రోజుల ప్రణాళిక దిగ్విజయంగా ప్రతి సర్పంచ్ కూడా జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల జిల్లాలో సర్పంచులు అదేవిధంగా కార్యదర్శులు అందరి అధికారుల సమన్వయంతో ఈరోజు పల్లెలన్నీ పరిశుభ్రంగా చేసుకున్నాం. అదేవిధంగా 2nd విడత కూడా దిగ్విజయంగా మనం పూర్తి చేసుకున్నాం. ఇది ఎందుకు పెట్టారంటే మన ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపుతో ఇప్పుడు వచ్చే సీజనల్ వ్యాధులు మలేరియా కానీ డెంగ్యూ కానీ అనేక వ్యాధులు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ వాటి బారిన పడి వాళ్ళు వ్యాధులకు గురి కావద్దు. అదేవిధంగా కరోనా అనే మహమ్మారి ఈరోజు రోజు రోజుకు మన జగిత్యాల జిల్లాలో జగిత్యాలలో పెరుగుతూనే ఉంది, వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళ ద్వారా. కాబట్టి ఇవన్నీ కూడా అధిగమించాలంటే ఫస్ట్ మనం పల్లెలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఈ శానిటేషన్ డ్రైవ్ను ఈరోజు ప్రారంభించుకోవడం చలిగల్లో సంజయ్ అన్న గారుతో ప్రారంభించుకోవడం మొట్టమొదటగా సంతోషం. అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ గారు అదేవిధంగా వారికి కూడా వార్డు సభ్యులు కానీ గ్రామస్తులు కూడా అందరూ సహకరించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంత కట్టుకున్నట్టయితే దోమలు కూడా నిల్వ ఉండకుండా ఆస్కారం ఉంటుంది. ఇది వచ్చేది వర్షాకాలం కాబట్టి అది మీ ఆరోగ్యం కోసం ప్రజల ఆరోగ్యం కోసమే ఈరోజు ముఖ్యంగా మంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమాలు లేవు. ప్రజలు బాగుండాలని ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మన ముఖ్యమంత్రి గారికి మా జగిత్యాల జిల్లా తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి ఒక్కటి ఉన్న అంశాలలో కూడా సర్పంచ్ గారికి అన్ని అంశాలు ఇవ్వడం జరిగింది. అందులో ఉన్న అంశాలు రోడ్లపై నీళ్లు నిలవకుండా అదేవిధంగా గుంతలను పూడ్చడం కానీ ఇవన్నీ కూడా మనం అన్ని ఎప్పటికప్పుడు పల్లె ప్రగతిలో ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మీరు అందరి గ్రామస్తుల సహకారంతో వాళ్ళ భాగస్వామ్యంతో పూర్తి చేసుకొని స్వచ్ఛ పల్లెగా చలిగల గ్రామాన్ని మీరందరూ కూడా తీర్చిదిద్దాలని కోరుతూ ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత మన గ్రామాలు మంచి ఉంటేనే మన దేశం బాగుంటుందని మహాత్మా గాంధీ కలలు కన్నారో, మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా అహింస ద్వారా తెలంగాణ తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ పల్లెల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అంటే మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగా ఇప్పటికే 2 సార్లు పల్లె ప్రగతి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి గ్రామంలో కూడా పోయిన సంవత్సరం హరితహారం కార్యక్రమమే కానీ పరిశుభ్రత ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు నీళ్లు నిల్వ ఉండకుండా చేసుకోవడం అలాంటివన్నీ చేసుకుంటూ దాంతోపాటుగా ఎప్పటికప్పుడు కూడా మనం ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఎందుకంటే రానున్నది చాలా డేంజర్ కాలం, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. జూన్ జూలై 2-3 నెలలు డేంజర్ ఉన్నది, ప్రపంచంకే డేంజర్ ఉన్నది, ప్రతికా డేంజర్ ఉన్నది.
ఎందుకంటే ఈ కరోనా అనే మహమ్మారి బీమార్ మొదలైంది మరి బీమార్ గురించి దాదాపు ఇప్పటికి అందరికీ తెలుసు ఇప్పటికి చాలా తక్కువ మందికి వచ్చిన రాష్ట్రాలలో మన రాష్ట్రం పల్లెటూర్లలో బాగా తక్కువ మందికి వచ్చింది కానీ రేపు ఏమవుతుందో చెప్పే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే ఈ బీమార్కి మందు లేదు ఇంతవరకు ఈ బీమారి సంగతి 100% అర్థమైంది లేదు ఆరో నెల వస్తుంది ఇప్పటికి ఇప్పటికి కూడా పూర్తిగా అర్థం కాలే మరి అలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఈ పల్లె ప్రగతి కార్యక్రమం చెప్పినరు ఇదేదో మనం ఇచ్చిండ్రు కదా పోయినసారి చేసుకోలేదా 10 మంది సపాయాలను బట్టి సాఫ్ చేసుకుందామంటే మాత్రం అయ్యే పని కాదు చలిగారు గ్రామంలోని 5000 జనాభా ప్రతి వార్డ్ మెంబర్ ప్రతి వార్డులోని పెద్దలు అక్క చెల్లెళ్ళు యువకులు ప్రతి వాళ్ళు కూడా ఇది మన కోసమని భావించారు ఎందుకంటే మనకు తెలుసు మోర్లు కడితే మనక మొత్తం మీదకెళ్ళి కప్పేసి చేసే అంత క్లోజ్డ్ డ్రైన్ అంటారు ఆ వ్యవస్థ లేదు ఎక్కడికి అక్కడ ఓపెన్ డ్రైన్ అంటే తెలుసుకొని ఉంటుంది అక్కడ దోమలు గుడ్లు పెట్టి రేపటి నాడు మునిపేమ ఉత్తమ మలేరియా అంటే సల్జరం అందరు ఆ సల్జరం పోయి మెదడుకెక్కదానికి పోయింది ఫైలేరియా అందరు ఏదో బోధకాలు అందరు మరి ఆ రెండు భోగాలు అడిగిన 5-6 ఏళ్ళకెళ్ళి చికెన్ గుండియా అని ఇంటున్న కాళ్ళ నొప్పులు జ్వరం ఈ నడిల రక్త కణాలు పడిపోవడం అని చెప్పి డెంగ్యూ జ్వరం 1000 రూపాయలు ఒక్కొక్క కుటుంబంకు 1000 రూపాయలు ఖర్చు అయింది 5-10 వేలకెళ్ళి మొదలైతే లక్షల దానికి పోయినాయి ప్రాణాలు కూడా పోయినాయి ఉన్నాయి మరి అందుకోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకున్నాం ఇక ఇవన్నీ ఒకటి తోడైందంటే ఇప్పుడు కరోనా ఒకటి మొదలయ్యా ఈ కరోనా వ్యాధి యువకులలో వస్తుంది పోతుంది కానీ వచ్చినాక మనం దగ్గర ఉన్న వాళ్ళందరికీ అంటుపెడతాం యువలకు ఎప్పుడు వస్తుందో తెలియదు ఇరా పెద్ద మనిషి అయితేనో బీమార్ అవుతాడు యువకులు మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అసలు వాళ్ళకి వచ్చింది కూడా తెలియదు మరి ఈ సందర్భంలో రేపటి నుంచి దగ్గులు సర్దులు మొదలవుతాయి అయినప్పుడు ఆ పరీక్ష అయితే అది వచ్చిందంటే ఈ టెన్షన్ ఆ టెన్షన్ మన ఖర్చు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అయినా కానీ పూర్తిగా ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే అత్యంత ధనిక దేశాలైన అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ ఇటలీ అటెనుక మన సౌదీ బహ్రెయిన్ అన్నే చేతులెత్తారు ఇలా సింగపూర్ లాంటి దేశంలో మేము ఉండలేమని చెప్పి మన దగ్గర నుంచి అక్కడికి జీవనోపాధికి ఉపాధి కోసం పోయిన వాళ్ళు తిరిగి వచ్చారు ఇప్పుడు హైదరాబాద్లో ఉంచడం వలన 2 రోజుల తర్వాత మన ఊళ్ళలోకి వస్తారు అంటే అంత ధనిక దేశాలు ఇలా సింగపూర్ అంటే ప్రపంచంలో 4వ స్థానంలో ధనవంతుల చిన్న దేశమైనా సగటు ఆదాయం అటువంటి దేశం కూడా తట్టుకోలేకపోతున్నారు మరి మనలాంటి బీద గరీబ్ దేశం కూసున కాడ స్పీచ్లు ఇస్తారు కావచ్చు వేరే పార్టీ వాళ్ళు కానీ మాట్లాడితే కాదు కదా ప్రాణాలు అయితే వాడు తేలాడు కదా ప్రభుత్వం ప్రతిదానికి ప్రభుత్వం చేయాలి ప్రతిదానికి ప్రభుత్వం చేయాలి ఒకటే ముచ్చట ఏదైనా కానీ చిన్న బట్టల కడికి మూలు పెడితే కరోనా దానిక ప్రభుత్వం చేయాలి అదే ముచ్చట్లు ఇక్కడ కానీ ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదే మొత్తానికి అత్యంత ధనిక దేశాలు కాలేదు మన దాంట్లో 2 పైసల జనాభాకి వెళ్ళి చాలానే జనాభా దేశాలలో కాలే మనంత జనాభా ఉండి ఇన్ని కరోనా కేసులు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ వల్లే ఇంత బీద దేశం ఎక్కడ లేదు కాబట్టి మనం ఎవ్వల కాలం జాగ్రత్త పడాలి మరి ఇవాళ ఎందుకు చెప్తున్నామంటే మరి పల్లె ప్రగతి వచ్చింది ఈ కార్యక్రమం ప్రభుత్వం కూడా కొద్దిగా మీ అంటుంటుంది అవగాహన కల్పిస్తున్న అధికారులందరూ పనిచేసి పెట్టుకుని వచ్చారు మేము వచ్చినాం కొద్దో గొప్ప సఫాయిలో ఉందని డబ్బు ఉంటుంది అది మనం చేసుకోవాలి కానీ మనం తడి చెత్త వేరు పొడి చెత్త వేరు వేసుకొని మన ఇండ్లలోనే కాకుండా ఇప్పుడు స్కూళ్ళు బంద్ ఉన్నాయి ఖచ్చితంగా యువకులు కొంతమంది అలా చదువుకున్న పిల్లలు అన్నారు పోయి అక్కడ పోయి చెత్త చెదారం అంతా సాఫ్ చేసి రావాలి గుళ్ళు బంద్ ఉన్నాయి ఆ గుడి చుట్టూ కొద్దిగా చూసుకోవాలి ఒకసారి పోయి మస్జిద్ల చుట్టూ చూసుకోవాలి ఒకసారి పోయి అదేవిధంగా ఏదైనా మన కులసంఘాల భవనాలు ఉంటాయి ఆడ చూసుకోవాలి ఎక్కడికక్కడ అట్లనే కొందరు ఖాళీ జాగాలు కొని పారేసారు ఆడు ఉంటుంది ఈ పక్కడు ఆ పక్కడు అందరు చెత్త తీసుకుపోయి ఆడ వారేస్తారు అది వేయద్దు అది ఖాళీ జాగా ఎవరు ఉంటుందో వాళ్ళదే బాధ్యత మా సెక్రటరీ గారు ఎక్కడన్నారు ఖాళీ జాగాలలో చెత్త వేస్తే ఫైన్ వేస్తారు ఉందా అమ్మా ఎంత వేస్తారు బాబు ఖాళీ జాగా
ఐదు వందల నుంచి ఐదు వేల రాంక ఏనా జాగాడ అట్టిగున్నది విడిచిపెడతా అంటే మా ఫయాజ్ అంటే నడది నీ ఉన్న 10 గుంటల 5 గుంటల గుంటల అద గుంటల మనం సాల్వ్ చేసుకోవాలి లేకపోతే ఎంపీఓ యువకుడు ఉన్నాడు ఈ సెక్రటరీ మేడం అంటే పొద్దుగాల కనబడితే మొగ చూసి విడిచిపెడతాడు మావాడు తిరుగుతాడు వచ్చి రాసిపోతాడు ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది అది ఎవరి కోసం వేసాడు ఫైన్ మనం సర్కారు పైసలు కావాలని కాదు రేపు అక్కడ చెత్త చెదర జమ అయితే ఆడ రకరకాల రోగాలు వస్తాయి ఆ దోమ అనేది అక్కడనే ఉండదు ఈగనే దాన్నే ఉండదు ఒక మిడతల దాంట్లో చూసిరా ఆఫ్రికాకి వెళ్ళి వస్తుందట పరిశాన్ పరిశాన్ ఉన్నది గోదావరికి వెళ్ళే హెలికాప్టరు శాస్త్రవేత్తలు పెట్టిన ముఖ్యమంత్రి గారు దమన వస్తే ఏం చేద్దామని మరి మిడతల కాడికి వచ్చినప్పుడు ఈ దోమ ఫయాజ్ ఇంటి కాడికి వెళ్ళి సత్తన్నింటికి రాదా సత్తన్నింటి పక్క మూరన్న దోమ మా రాజనీటికి రాదా తిరుపతి ఇంటికి రాదా వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఏ నాకేమవుతుందిలే అనుకోవద్దు ఊరు మొత్తం శుభ్రంగా ఉండాలి ఇట్లా ప్రతి ఊరు శుభ్రంగా ఉంటేనే మనకి ఇది ఆగుతుంది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి ఆ విషయాలలో కూడా గుంతలు పూడ్చుకోవడం కానీ మొత్తం ఏరియా శుభ్రంగా ఉంచుకోవడం ఉన్న చెట్లను కాపాడుకోవాలి ఎందుకంటే మీ అందరు తెలుసు మనము ఏదైతే ఇడిచిపెడతామో అది ఆ చెట్లు పీల్చుకుంటాయి అవి ఉండాలి ఎక్కడికక్కడ ఉండాలి చెట్లు ఇక బాగా పెట్టాలి ఇక్కడ ఎందుకు పెట్టలేదు రాయన మగ్గీడు ఒక్కటిగా పడుతున్నాయి ఇక్కడ చెట్లు ఆ పక్కనంతా బాగానే ఉన్నాయి ప్రతి కాడ పెట్టాలి ఈడ ఎందుకు పెట్టలేదే ప్రపంచంలో సో ప్రతి చోట కూడా మన అందరం కూడా ఇంటింటికి కూడా పెట్టుకోవాలి చెట్లు ఇవన్నీ కార్యక్రమాలు 8 రోజులు ముఖ్యంగా యువకులు మహిళలు మహిళా సంఘాలు దీంట్లో భాగస్వాములు కావాలి మనకేదో మహిళా సంఘాలు అంటే వట్టిగా గ్రూపులు అన్నట్టు కాదు ఆ ఏ వాడ కావాడ మనం శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే ఈ పల్లె ప్రగతి కార్యక్రమానికి నిజమైన అర్థం సార్థకం అవుతుంది కాబట్టి దయచేసి మరొకసారి మీ అందరి విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారు ఈ పల్లె ప్రగతి కార్యక్రమం ఏదో వట్టిగానే చెప్పలే ఇది దీనివల్ల మనకు ఉపయోగాలు ఉంటాయి ఈ ఏడాదిలో మనం 6 నెలలకోసారి 3 నెలలకోసారి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి ఒక కంటిన్యూస్ మిషన్ లాగా పెట్టుకొని చేయాలి మరి ఇంత మంచి కార్యక్రమానికి వస్తామని నేను మొరపెల్లి పోయి వస్తా ఉన్నా జడ్పీ చైర్మన్ గారు ముఖ్య అతిథి అన్న నేను వచ్చినప్పుడు కూడా నన్ను ఉండమని కోరినందుకు జడ్పీ చైర్మన్ గారికి సర్పంచ్ గారికి మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు అధికారులకు కూడా నమస్కారం తెలియజేస్తాను